Welcome to Millet Chefs. సిరిధాన్యాల దోసలను రాయలసీమ స్టైల్ ఎర్రకారము బొంబాయి చట్నీలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 4 కప్పుల కొర్రలను, ఇంకో గిన్నెలో 1 కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులను తీసుకొని రచనాత్మక నీళ్ళతో ఒకసారి కడిగి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 గంటలు నానబెట్టుకుందాము. 3 గంటల తర్వాత చూడండి, కొర్రలు ఇలా ఉన్నాయి. మినపప్పును చేతో చిరిమి చూడండి, వెంటనే నలిగిపోయింది, అంటే బాగా నానిపోయాయి. 3-4 గంటల కంటే మినపప్పును ఎక్కువ సేపు నానబెట్టుకోకండి, జిగట తగ్గిపోయి దోసలు బాగా రావు. ఈ నీళ్లు వంపేసి ఒకసారి కడిగి ఆ నీళ్లు కూడా వంపేసి వేరే నీళ్ళతో వెట్ గ్రైండర్ లో రుబ్బుకుందాం. కొర్రలను అవే నీటిని వాడుకొని రుబ్బుకోవాలి. కొర్రలను చలికాలంలో అయితే 6 గంటలు నానబెట్టుకొని రుబ్బుకోవచ్చు. ఎండాకాలంలో కాని వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో 3 గంటలు చాలు, లేదంటే ఫర్మెంటేషన్ తర్వాత ఎక్కువగా పులిసిపోతుంది, వాసన కూడా వస్తుంది. ఒక స్టీల్ గిన్నెలోకి వేరువేరుగా రుబ్బుకున్న కొర్ర పిండిని మినపప్పు పిండిని తీసుకొని బాగా కలుపుకుందాం. ఉదయానికి పొంగిపోతుందేమో అని వేరే గిన్నెలోకి కొద్దిగా తీస్తున్నాను. చూడండి పిండి గిన్నెలో ఎంతవరకు ఉందో, ఉదయానికి ఎంతవరకు వస్తుందో చూద్దాము. పిండి ఎక్కువగా పులిసిపోకుండా ఉండాలి అంటే ఇలా చేయండి. దోశ పిండిని ఎండాకాలంలో కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇంకా వెడల్పాటు గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో పిండి గిన్నె పెట్టుకోండి. పూర్తి ఎండాకాలంలో మూత కూడా పెట్టకుండా కద్దర్ బట్ట కట్టి పెట్టుకోవచ్చు. రాత్రంతా ఫర్మెంటేషన్ అయిన తర్వాత చూడండి పిండి ఎలా పొంగిందో. చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉప్పుపై కాసిన్ని నీళ్లు పోసి కలుపుకుందాం. నీళ్లు పోయకుండా కలుపుకుంటే కలవకుండా అలానే ఉండిపోతుంది, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుంటే సమంగా కలుస్తుంది. దలసరి ఇనుప పెన్నం పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాము. పూర్తి మంటపై వేడెక్కనిద్దాము. పెన్నం వేడెక్కేలోపు ఉల్లిపాయను ఇలా సగానికి కట్ చేసుకొని క్రింది భాగంలో ఒక ఫోర్క్ గుచ్చి పెట్టుకుందాము. పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా ఉల్లిపాయతో రుద్ది మొదటిగా చిన్న దోశ పోసి రెండు వైపులా కాల్చి తీసేసుకుందాం. ఇలా చేయడం వలన మన పెన్నం దోశలు పోసుకోవడానికి రెడీ అవుతుంది. తరువాత ఉల్లిపాయతో రుద్ది గంటతో పిండి తీసుకొని ఇలా పలచగా నెరుపుకొని నూనె వేసుకుందాము. చూడండి దోరగా కాలిన దోశ ఏ ఇబ్బంది లేకుండా తిప్పుకోవచ్చు. రెండు వైపులా కాలిన తర్వాత కొద్దిగా ఎర్రకారము బొంబాయి చట్నీ పట్టించి చింతాపొడి చల్లుతున్నాను. పెన్నము దలసరిగా ఉండి పొయ్యి మంట బాగా ఉంటే దోశలు ఏ ఇబ్బంది లేకుండా బాగా వస్తాయి. పెద్ద పొయ్యి మీద పూర్తి మంటతో కాల్చుకోవాలి. పిండి వేసి దోశ నెరుపుతూ ఉన్నప్పుడు చట్నీలు పట్టించుకునేటప్పుడు మంట తగ్గించుకోవాలి. దోశకు దోశకు మధ్యలో ఉల్లిపాయతో రుద్దుకోవాలి. 2-3 దోశలకు ఒకసారి పెన్నం వేడి తగ్గించడానికి కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. ఈ చిట్కాలు ఫాలో అవుతూ దోశలు వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చింతాకు పొడే కాకుండా ఇలా పుట్నాల పొడి కూడా చల్లుకోవచ్చు.
ఎర్రకారంలో కొద్దిగా నీళ్లు కలిపి ఇలా పట్టించుకొని చింతాకు పొడి పుట్నాల పొడి వేసుకొని కొద్దిగా నూనె వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి। ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు వేసుకున్నా బాగుంటాయి। అన్ని మన కోసమే కాకుండా పిల్లల కోసం ఇలా చేయండి। దోశ కాలిన వెంటనే ప్లేట్ లోకి తీసుకొని రెడీగా ఉండే తాటిబెల్లం పాకంను పూసుకుంటే తీపి దోశ రెడీ అయ్యింది। పిల్లలు ఇష్టంగా తింటారు। ఎర్ర కారం బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలి అన్న వీడియో కోసం పైన ఐ బటన్ పై క్లిక్ చేయండి లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాము చూడండి। ఈ రెండే కాదండి, మేము దోశలోకి చాలా రకాల చట్నీలు చేసుకుంటాము। ముందు ముందు అన్ని చట్నీలు చూపిస్తాము। చూసారుగా మన బామ్మలు చెప్పే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే దోశలు చక్కగా రుచిగా వస్తాయి। అన్ని సిరిధాన్యాలతో ఇలానే చేసుకోవచ్చు। రేపు వారం ఇంకో మిల్లెట్ వంటతో కలుద్దాము। వీడియో చూసినందుకు ధన్యవాదములు।